కాలేయం మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడం శరీరంలోని కొవ్వు చక్కెర అంటే గ్లూకోజ్ ప్రోటీన్ శాతాన్ని నియంత్రించడం శరీరం జబ్బు బారిన పడకుండా శరీరానికి వ్యాధి నిరోధక శక్తి ఇవ్వడం రక్తశుద్ధి చేయడం శరీరంలోని విషాలను హరించడం మనలో ప్రవేశించే హానికారక పదార్థాలను తొలగించడం జీవక్రియకు దోహదం పడే బయలు ఉత్పత్తి వంటివి కీలకంగా పనిచేస్తుంది విటమిన్లు ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను కూడా కాలయం నియంత్రిస్తుంది రక్తం గడ్డ కట్టడానికి గాయాలు త్వరగా నయం కావడానికి ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం వంటి కీలకమైన బాధ్యతలు కూడా కాలయం చేస్తుంది కాలయం మన శరీర జీవక్రియలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది మన ఉదర భాగంలో కుడివైపున ఉన్న పక్కటెముక్కలకు కొంచెం కింద భాగంలో ఉంటుంది శరీరంలో ఎంతటి అనారోగ్య సమస్య ఎదురైనా మనకు అవసరమైన శక్తిని తయారు చేసే అవయవం ఇదే మానవ శరీరంలో అతిపెద్ద గ్రాంధి అయిన కాలయానికి మూడు వంతుల వరకు పాడైపోయినా తిరిగి తనను తాను నిర్మించుకోగలిగే గుణం ఉంటుంది పావువంతు కాలయం ఆరోగ్యంగా ఉన్నా సరే తిరిగి పూర్తి కాలయాన్ని ఏర్పరచుకోగలిగే ఏకైక అవయవం కూడా ఒకటే ఇలాంటి అద్భుతమైన శక్తి ఉన్న కాలయాన్ని కొన్ని అలవాట్ల వల్ల ప్రమాదంలోకి నెడుతున్నాం ప్రపంచవ్యాప్తంగా కాలయంపై చేపట్టిన ఒక అధ్యయనంలో జనాభాలో అత్యధికంగా లివర్ సిరోసిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్నట్లు గుర్తించారు రెండు వేల ఒకటిలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యతో ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల మంది మృతి చెందారని వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆర్గనైజేషన్ తెలిపింది రెండు వేల ఇరవై కల్లా ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించే ప్రాణాంతక వ్యాధుల్లో ఇది పన్నెండవ స్థానంలో నిలుస్తుందని ఆ ఆర్గనైజేషన్ వెల్లడించింది మన దేశంలో హెపటైటిస్ బి అధిక బరువు అతిగా మద్యం సేవించే అలవాటు ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది లివర్ సంబంధిత వ్యాధుల్లో ఇది భయంకరమైన వ్యాధిగా పేర్కొంటున్నారు ఈ దశలో లివర్ సెల్స్ పూర్తిగా నశించిపోయి కాలేయ సామర్థ్యాన్ని తగ్గించేస్తాయి కాలయంలోని మంచు గుణాలే ఒక్కోసారి మనకు ప్రాణాంతకంగా మారుతాయి తనను తాను నియంత్రించుకునే ప్రయత్నంలో ఒక్కోసారి ఈ అవయవం పూర్తిగా పాడైపోయినా బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు ఆ లక్షణాల వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం కూడా ఉంది లివర్ సిరోసిస్ వ్యాధి ఉన్నవారు తీవ్ర అలసటకు గురవుతుంటారు పొత్తి కడుపులో ద్రవాలు పేరుకుపోయి కాళ్ళు శరీరంలోని ఇతర భాగాల్లో వాపులు ఏర్పడతాయి తరచూ కామర్ల వ్యాధి బారిన పడుతుండడం రక్తపు వాంతులు చేసుకోవడం వంటివి ఈ వ్యాధిని గుర్తించవలసిన లక్షణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు అయితే ఈ వ్యాధిని డయాగ్నెసిస్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తారు కొన్నిసార్లు లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో ఈ వ్యాధి ముదిరితే కానీ దీనిని గుర్తించలేరు అలాంటి సమయంలో వైద్యులను సంప్రదిస్తుంటారు హెపిటైటిస్ బి హెపిటైటిస్ సి సమస్యలను మెడిటేషన్ ద్వారా నియంత్రిస్తారు కానీ మద్యం అలవాటు వల్ల లివర్ దెబ్బతిన్న వారికి ఈ వ్యాధి సోకిన వారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గంగా వైద్యులు చెప్తున్నారు another update.